అన్నీ సేమ్ ఎందుకు అందరికి నమస్కారం కొన్ని రోజుల కింద ఈ సికింద్రాబాద్ సంబంధించిన పిల్లగాడు టిఆర్ఎస్ పిల్లగాడు నేను చదువుకున్న యూనివర్సిటీ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఒక లెటర్ తెచ్చిండు నేను అలా చదువుకోలేదు అదే యూనివర్సిటీ అదే పిల్లగానికి లెటర్ రాసింది మీరు అడిగిన లెటర్లో పేరు తప్పు అప్లై మీ అప్లికేషన్లో పేరు తప్పు కొట్టిండు మీరు అరవింద్ డి సన్ ఆఫ్ డి శ్రీనివాసు సో అండ్ సో రోల్ నెంబరు ఇక్కడ మా దగ్గర చదువుకున్నాడు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆగస్ట్ సెప్టెంబర్ 2018లో పరీక్షలు రాసి పాస్ అయ్యాడు మీకు ఇచ్చిన లెటరు ఈ పేర్లలో ఉన్న పొరపాటు వల్ల ఇయ్యడం జరిగింది దాన్ని విడ్రా చేసుకుంటున్నాము ఇబ్బంది కలిగినందుకు క్షమాపణ కూడా యూనివర్సిటీ అడిగింది ఇది ఈ ఎవరో అనామకుడు ఎవరో మాట్లాడి దాన్ని ఒక టీవీ ఛానల్ ఎందుకంటే మై హోమ్ సంస్థ మీద నేను మైనింగ్ మై హోమ్ సంస్థ చేస్తున్న మైనింగ్ లో చాలా మటుకు వైలేషన్స్ ఉన్నాయి అవకతవకలున్నాయని నేను ప్రెస్ మీట్ పెడితే దానికి బుడదల్లే కార్యక్రమం ఇది బేస్ చేసుకొని ఓరో పిల్లగాడు మాట్లాడడానికి బేస్ చేసుకొని రెండు రోజులు పొడవుగా ఇష్టమున్నట్టు మాటలు నన్ను తిట్టుకుంటూ ఇష్టమున్న మాటలు కదా అసలు జర్నలిజమే కాదు చెత్త అటువంటి మాటలు మాట్లాడుకుంటూ గిరి ఎవరో అనామకుడు మాట్లాడు నా క్లారిఫికేషన్ కూడా తీసుకోలే ఆ ఛానల్ పొద్దున రాత్రి నుంచి రెండు రోజులు అనిపించింది పొద్దున్న నుంచి రాత్రి దాకా దాని సంగతి ఎప్పుడు ఏం చేయాలనో కూడా మాకు తెలుసు మీరు ఇచ్చిన ప్రోగ్రాంల మీద ఈ విషయం మీద నా సర్టిఫికేట్ మీద ఇలా వేలిపోయింది కదా సర్టిఫికేట్ ఇక మీ యాజమాన్యం దిక్కోసం మీ యాజమాన్యం గురించి ఏం మాట్లాడిన నేను మైనింగ్ లీజులు వాటాదారులు మారినప్పుడు మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్లు కుదరవు అని నేను చెప్తే నీవేం చేసినావు ఇగో నీ ఛానలే కదా వాటాదారులు మారినా మైనింగ్ లీజు కంపెనీల పేరు మీద కొనసాగుతాయని చూపించినావు అరవింద్ కి అవగాహన లేదు అని అన్నావు నీ ప్రోగ్రామ్ అవునా అన్నావు కదా అరవింద్ కి అవగాహన లేకుంటే మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా అవగాహన లేదా ఇదేమో కర్నూలుకి సంబంధించి సుమారు 859 ఎకరాలు మైనింగ్ వాటాదారులు మారిండ్రు కాబట్టి మీ మైనింగ్ లీజు మీ మీద ఉండడానికి వీల్లేదు ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని షోకాజ్ నోటీస్ మై హోమ్ సంస్థకి శ్రీ జయజ్యోతి సిమెంట్స్ దొంగపేరు మీద నడుపుతా ఉన్నాం మై హోమ్ సంస్థ ఇదేమో సపరేట్ కంపెనీ అంటారు కానీ వాటాదారులు మొత్తం రామేశ్వరరావు గారు ఆయన సంబంధించిన మనుషులు ఇది ఎందుకు క్యాన్సిల్ చేయొద్దని నోటీసు మీద ప్రభుత్వం ఇచ్చింది ఇదైపోయిందా ఇది గుంటూరుకి సంబంధించి 925 ఎకరాలు గదే లైన్ స్టోన్ మైన్ మళ్ళా ఇది కూడా మీ వాటాదారులు మారిండ్రు యాజమాన్యం మారింది ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది మరి దీనికి ఏం జవాబు చెప్తారు అరవింద్కి అవగాహన లేదన్నారు మరి కేంద్ర ప్రభుత్వం కూడా అవగాహన లేకపోయింది ఐ షోకాజ్ నోటీస్ దీనికి జవాబు చెప్పాలి ఇటువంటిది తెలంగాణలో ఉండదు తెలంగాణ మన కేటీఆర్ కేసీఆర్ అయ్యా కొడుకులు కలిసి మింగిన పైసలు ఈ మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్ చేసిన తెలంగాణలో ఉన్నాయి దానికోసం దాని మీద కూడా ఖైదాలు వస్తాయి ఇక దీని తర్వాత ముచ్చట ఇగో ఈ ఛానల్ ని అడుగుతా ఉన్నా మీరు నా సర్టిఫికేట్ మీద ఏమి ఎంక్వైరీ చేయకుండా నన్ను అడగకుండా ఓవర్ అపసెన్ చేశారు కదా ఇగో కలెక్టర్ భూదాన్ ల్యాండ్స్ భూదాన్ భూములు మై హోమ్ ఇండస్ట్రీస్ 113 ఎకరాలు కబ్జాలు ఉన్నది దొంగ కబ్జాలు ఉన్నది లెటర్ రాసింది కలెక్టర్ దీని మీద ఏమైనా చేసేవా మీరు ఏమైనా ఎంక్వైరీ చేసేవా చేయరు ఎందుకంటే మీ జీతాలు అయిపోతాయి కదా ఇగో జూన్ 3 నాడు కలెక్టర్ సూర్యాపేటకి నేను లెటర్ రాసిన 18 డాక్యుమెంట్ల గురించి రాసి ఆ వాటి గురించి చెప్పండి ఆ డాక్యుమెంట్లు ఇవ్వండి అని లెటర్ రాశాను ఇవ్వడానికి 18 రోజులు అవుతుంది ఇంకా దానికి జవాబు రాలే ఎన్ని రోజులు ఆపుతారో చూద్దాం ఎన్ని రోజులు ఆపుతారు ఏదో రోజు జవాబు ఇవ్వలే కదా ఇది దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేసిన మీ ఛానల్ జర్నలిజం నడుపుతున్నది కదా పెద్ద అవినీతికి వ్యతిరేకమని చూపిస్తా ఉంటుంది కదా
ఇదైనాకీ అటవీ భూములు, అటవీ భూములు ఎంత కబ్జా ఉన్నది, ఎప్పటి నుంచి కబ్జా ఉన్నది, ఎన్నెళ్ళకెళ్ళి దున్నుతా ఉన్నారు అటవీ భూములు అన్ని కథంతున్నది, విత్ ఎవిడెన్స్ ఉన్నది. దీనికి కూడా వస్తా తొందరనే మీడియా పెట్టాలనా, సమావేశం పెట్టాలనా, ఇంకేం చేయాలని నిర్ణయం చేసి వస్తా. దీనికోసం కావాల్సిన దాటి ఉన్నది, దీని మీద సమస్యలు అవుతున్నది. ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జవాబిస్తలేడు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జవాబిస్తలేడు తెలంగాణ అని. ఇలా ఈ జవాబు ఇయ్యద్దు అంటున్నారా? ఏంటి కథ? జవాబు ఎన్నో లేకుండా ఉంటాడు, ఇయ్యాల్సిందే కదా ఏదో ఒక రోజు. ఇక ఇవన్నిటికి మించి మీ పార్ట్నర్, మీ ఎఫ్డిఏ పార్ట్నర్ 2019లో ఎదు మార్కెట్ విడిచిపెట్టి ఇవన్నీ అవకతవకలు ఉన్నాయని మార్కెట్ కదా జైలుపోతాడని ఐర్లాండ్ రోడ్డు అంతే కదా. అది కాకుండా ఎందుకు వాడుకోండి మరి చెప్పాలి, మరి ఇవన్నిటికి జవాబులు ఇవ్వాలి. ఆ ఛానల్ అడుగుతున్నా, మీరు ఇవన్నీ చూపెట్టాలి కదా ప్రజలకు సంబంధించిన సొమ్ము. వేరా ఎకరాలు తప్పుడుగా మైనింగ్ తవ్వుతా ఉన్నారు, అమ్ముకుంటా ఉన్నారు, పైసలు సంపాదించుకుంటా ఉన్నారు. ప్రజల పైసలు వందల కోట్లు వేల కోట్లు. దీనికి మీరు ఏమన్నా మరి చేస్తారా? ఎన్క్వైరీ ప్రోగ్రామ్ చూపిస్తారా? ఏం సంగతి? మరి జర్నలిజం అంటే వాల్యూస్ ఉండాలి కదా, మీరే కదా మాట్లాడతారు. ఏమైనా మాట్లాడుతుంది ఈ ఛానల్? కట్నం అడిగేవాడు గాడిద. అసలు కేసీఆర్, కేటీఆర్ కట్నం తీసుకోకుండా ఏదన్నా ఫైల్ క్లియర్ చేస్తారా? చెప్పు, ఏమన్నా చేస్తారా? రెండో కులం అడిగిన వాడు గాడిద. మరి మీ యజమాన్యానికి, యజమానికి, చైర్మన్కి కులం పిచ్చి లేదా? అడుగుతా ఉన్నా. మరి ఇవన్నీ కూడా జవాబులు, ఎంక్వైరీలు చేయాలి కదా మై డియర్ సో అండ్ సో న్యూస్ ఛానల్. కాబట్టి తొందరేం లేదు, రానున్న కాలంలో చాలా మండలాలు బయటపడితే ఇవన్నీ జవాబులు ఇచ్చుకుంటే తిరుగుతున్నాడు. ఏ సంస్థ ఏం చేయాలో పక్కా చేస్తుంది, అన్ని బయటకు వస్తాయి, తొందరేం లేదు. నా పోరాటం ఒక బీజేపీ కార్యకర్తగానే కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న కరప్షన్, అవినీతిని బయట ప్రజల ముందర పెట్టేదే మా ధర్మం. తప్పనిసరిగా కొట్లాడతాను, ఎంతవరకన్నా పోతాను. నీ ఛానల్లో ఏదో చూపెట్టంగానే నేను ఆ రోజు చెప్పిన, నేను మోదీ కుర్తా వేసుకుంటా, నా కుర్తా బటన్ కూడా దానికి బెదరదని. కాబట్టి మా కొట్లాట కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని, అవినీతి ప్రభుత్వాన్ని కేసీఆర్ని అయితే ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసిండు. ఇంకా రెవెన్యూలలో ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల 1000 ఎకరాలు స్వాహా చేసిండు ఈయన. ఈ ఆధ్యాత్మికం ముసుగులో ఈ సంస్థలు నడుపుతున్న వాళ్ళు 1000 ఎకరాలు వేసుకపోయినా అవి కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తాయి, మిమ్మల్ని రాళ్ళతో కొడుతున్న అయ్యా కొడుకుని ఇద్దరిని, ఈ ముఖ్యమంత్రిని కొడుకుని ఇద్దరిని ముక్కు భూమి కేసు రాసుకొని మీరు క్షమాపణ చెప్పాల్సి చెప్పే రోజు కూడా తెలంగాణలో వస్తుంది. ఇటువంటి బిజినెస్ల సంగతి కూడా ప్రజలే తెలుస్తుంది. భరత్ మాతాకి జై.